బెంగళూరు ఎయిర్పోర్ట్ మధ్యలో అయితే ఉంటుంది లిక్కర్ షాపు. ఎంఆర్పి రేట్ ధరలే అన్నా చూడండి. రోడ్ కనిపిస్తుంది కదా, కార్లు వస్తానే పోతానే, అది వచ్చేసి మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయితే పోయేది అనమాట. కార్లన్నీ పార్కింగ్ అక్కడైతే పెట్టాలా, అక్కడ పెట్టేసి మనం ఇట్లా పైనుంచి నడుచుకుంటే ఇక్కడికైతే వచ్చాము. అక్కడ కనిపించేది వచ్చేసి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1, అదే కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకు విమానంగా కనిపిస్తుంది తాజ్ హోటల్. తాజ్ హోటల్లో దాని కాస్ట్ కానీ అలానే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం కదా, ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది టెర్మినల్ 2, అది వెదురు బొంగులతో తయారు చేసిన ఎయిర్పోర్ట్ అనమాట. ఇదిగోని నా జూమ్ చేసి చూపిస్తాను మీకు, S23 కాబట్టి జూమ్ అవుతుంది. ఇదిగోండి ఎదురు బొంగు కలర్ అట్టే కనిపిస్తుంది అండి. మొత్తం వచ్చి టెర్మినల్ 2 అనమాట. ఇప్పుడు మేము ఉండేది టెర్మినల్ 1 బిల్డింగ్, ఇంకా లోపలికి అయితే పోతాం. అమ్మా మనిషి అస్సలకు కష్టపడకుండా రండి దిగేదానికోసం, ఎక్కేది వచ్చి అక్కడ ఉంది. మనం దిగుతాం, మన కిందికి వస్తాం. తాజ్ హోటల్ ఎదురుగా, అదే తాజ్ హోటల్ అప్పుడు చూపించా మీకు. చూడండి ఇక్కడ మనం రైట్కి అయితే పోదాం, నేరుగా అక్కడికి వెళ్ళిపోతాం. మీరు వెనకలో పోతాం చూడండి, స్టెప్స్ ఎక్కే వాళ్ళ కోసం. ఇదే ఎయిర్పోర్ట్ అనమాట. అది ఇక్కడ చూడండి, ఆడ కనిపిస్తుంది చూడండి, అది ఇక్కడ ర్యాడర్ ఫ్లైట్ ర్యాడర్ అంటారు దాన్ని. తిరుగుతాను చూడండి, అక్కడ నుంచే మా సాంకేతిక సిగ్నల్ ఇచ్చేది ఫ్లైట్లకు. ఏర్పాటు చేశారు పైన గ్లాసెస్, ఎందుకంటే వర్షం అట్లా పడినా కానీ లోపలికైతే చుక్క నీళ్ళు అయితే రావు, ఛాన్సెస్ అన్నీ లేవు, అన్నీ మూసేసినారు కాబట్టి. లైటింగ్ ఉంది, అద్దాలు ఉన్నాయి, ఎండ మాత్రం లేదు. బయట ఎండ కాస్తుంది, ఈ అద్దాల లోపలైతే లేదు. ఎవరైనా వెహికల్స్ తెచ్చుకోని వాళ్ళకు ఇదో బస్సులు పోతాయి చూడండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటాయి బస్సులు అనేటివి అన్నీ మొత్తం బెంగళూరులో వివిధ మెట్రో స్టేషన్లకు మెట్రోలకు. ఇక్కడైతే మెట్రో బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి. బస్సులు లోకల్ బస్సెస్ అనమాట, లోకల్ బస్సెస్. షాపింగ్ చేసే వాళ్ళకి షాపింగ్స్ అని ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ టీ ఒక్కొక్క ఛాయ్ వచ్చేసి మినిమం 120 రూపాయలు అయితే పెట్టాలా, 120 రూపాయలు పై మాటే మామూలుగా ఉండదు బెంగళూరులో బిల్లులు మరీ ఎయిర్పోర్ట్లు అంటే. 99 ఓన్లీ అంటే మామా కలెక్టెడ్, అది స్కాన్ చెయ్యి ఆడ వచ్చి పడుతుంది అంట చూడండి. ఎవడు మనిషే లేడు ఇక్కడ, అక్కడ దాన్ని స్కాన్ చేసి ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంది. అంత ఆన్లైన్ సిస్టమ్. కర్ణాటకలో నందిని పాల్ ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అరైవల్, ఎవరన్నా మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చారో అరైవల్ అయితే బోర్డు అయితే ఇక్కడ ఉంది. కర్ణాటకలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది మొత్తం చూడండి. ఎక్కువగా మనకి ఇండియాలో ఎక్కువ కనిపించి ఇండిగో సర్వీసులు అయితే కనిపిస్తాయి మనకు. ఇప్పుడు ఇంగ్లీష్ పడింది చూడండి, ఇంగ్లీష్. ఇక్కడ చూడండి బల్లలుగానే ఉన్నాయి కూర్చోడానికి, బల్లలు ఏర్పాటు చేశారు. బల్లలు అంటే మామూలు బల్లలు, బండలతో వేసినాయి చూడండి. ఇవన్నీ మధ్యలో అయితే ఉంటుంది లిక్కర్ షాపు. ఎంఆర్పి రేట్ ధరలే అన్నా చూడండి, కానీ మినిమం వచ్చేసి ఒక్కొక్కరు 4 అయితే తీసుకోవాలంట. అంటే తాగల్లా విమానం ఎక్కి పోతా ఉన్నా పోయేళ్ళు, ఇంటికి పోయేళ్ళు తాగి ఇంటికి పోతా ఉన్నా. ఎంఆర్పి రేట్లు చూడండి, ఎయిర్పోర్ట్లో కుక్కలుగానే ఉన్నాయి, కుక్కలకు ట్యాగ్లుగానే వేసారు మెరిసేదానికోసం. ఎందుకంటే బండ్ల కింద ముప్పులో పోయినప్పుడు అవి బండ్ల కింద పడకుండా తగిన జాగ్రత్త తీసుకుంటారు డ్రైవర్ అని చూడండి. వాటి మెల్ల అయితే రిబ్బన్లు ఉన్నాయి చూపిస్తాం. చాయ్ పాయింట్, ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి. రేట్లు కానీ అలాగే ఉంటాయి, దంచి బాధ ఎంగుతారు రేట్లు. దంచడం అంటే రేట్లు ఎక్కువ ఉంటాయని. స్ట్రీట్ ఫుడ్స్ అంట,
పేరుకే సీ ఫుడ్, దాంట్లో రేట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి. అన్నీ అన్నీ వందల్లోనే ఉన్నాయి చూడండి. స్ట్రీట్ ఫుడ్ ఇదంతా డిపాచర్ అంటే ఎక్కేవాళ్ళనమాట చూడండి. అందరిని క్షుణ్ణంగా పరిశీలించే లోపలికి అయితే వదులుతారు. గేట్ నెంబర్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ బండి వస్తుంది అంగులకు. ఆరోజు